నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార కార్యక్రమానికి స్వాగతం ముందుగా వచ్చేసేసి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా ఏ రాశికి ఎలాంటి ఫలితం ఉంటుంది రవి వృషభ రాశిలో రాహుతో కలిసి శుక్రుల మిథునంలోను కుజుడు వచ్చేసి కర్కాటకంలోను కేతు వచ్చేసేసి వృశ్చిక రాశిలోను శని మకరంలో వక్రించి గురుడు కుంభరాశిలోను చంద్రుడు ఆరు ఏడు తేదీల్లో వచ్చేసి మేషంలో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వృషభంలోను మిథున రాశిలో పదకొండు పన్నెండు తేదీల్లో ఇలాంటి గ్రహస్థితి కొంత ఏ రాశికి ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నది ఇక మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు మీనరాశి వారికి ఈ వారం ఫలితాంశాలు చూసుకున్నట్లయితే గత వారం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు కుజుడు యొక్క స్థితి పంచమంలో ఉన్నది తద్వారా వచ్చేసేసి కుజుడు కొంత మేలు చేసేటువంటి అవకాశం ఉంది స్థిరాస్తి వృద్ధి ఈ వారం జరిగేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు రాహు వల్ల ఉన్నత స్థేని వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి లేదంటే ఒక మంచి ప్రణాళికతో ఉన్నటువంటి వ్యక్తి మీకు మీ మీద ఆధారపడి సహకరించడం కోసం కానివ్వండి లేకుంటే మీతో భాగస్వామ్యం కోసం కానివ్వండి మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది వస్తు వాహన మార్పులు మీకు ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఇస్తాయి గృహ మార్పుకు కానీ స్థాన మార్పుకు కానీ అవకాశాలు ఉన్నాయి ఎవరైనా ఆ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు విద్యారంగంలో ఉన్న వ్యక్తులు విద్యాభిషేకంగా మంచి అనుకూలతలు పొందగలుగుతారు కుటుంబ విషయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు వెళ్ళి అది ఒకరి మధ్య ఒకళ్ళకి నమ్మకాన్ని పెంచుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీనరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు భారత జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు అంతేకాకుండా లాభంలో ఉన్నటువంటి శని తృతీయంలో ఉన్నటువంటి రాహు రవి శని తృతీయంలో ఉన్న తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా కొంతవరకు మీకు లాభాన్ని కొంత పురోగమనాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది శని లాభస్థితిలో ఉన్న కారణం చేత స్థిరాస్తులు లేదంటే లోహ సంబంధమైన పరిశ్రమల్లో మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే అది మరింత లాభించేటువంటి అవకాశం ఉంది స్పెక్యులేషన్కి తగినటువంటి కాలం అనేది చెప్పాలి ఆ స్పెక్యులేషన్ మీకు చాలా లాభిస్తుందనే చెప్పాలి దాంతోపాటు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగాను ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా మీ ము జీవితం ముందుకు సాగేటువంటి అవకాశాలు కలిగిస్తుందనే చెప్పాలి ఈ రకంగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఉన్నత శ్రేణి ఫలితాలు కలుగుతున్నాయి అది మీ యొక్క సంతృప్తిని మీ భవిష్యత్తుని మరింత సుస్థిరపరిచే విధంగా కొన్ని చర్యలు తీసుకోగలుగుతారు ఆ చర్యలు మీకు ఒక సుస్థిరమైనటువంటి మంచి బాంధవ్యాన్ని ఒక రకమైన వ్యాపార భాగస్వామ్యాన్ని లేదంటే ఉద్యోగ స్థిరత్వాన్ని ఇలాంటి ఫలితాలు మీనరాశి వారికి కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు మీకు కలిసి వచ్చేటువంటి వర్ణంగా చూసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఎరుపు వర్ణం కలిసి వస్తుంది అదేవిధంగా వచ్చే తొమ్మిది అదృష్ట సంఖ్య అవుతున్నది మీరు పూజించవలసింది మంచి విశేషమైనటువంటి గొప్ప ఫలితాల కోసం దుర్గను ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ద్వాదశ రాశుల వారికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం